हाई फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल प्रवीण ट्रैवलर फ्रेंड्स वीडियो मंची मोबाइल ट्रेनिंग इंस्टिट्यूट परिचय चेयबोतुन्नानु अदे विजयवाड़ में उ मोबाइल बेस्ड ट्रेनिंग इंस्टिट्यूट सो इंस्टिट्यूट मन के वे फुल मोत्तम फोन गुरिंची बोथ हार्डवेयर अंड सॉफ्टवेयर रेंडु कंप्लीट मन को नेर्पिस्तारु सो इक मन की चिप लेवल नीचे असल कंपोनेंट्स एंटी अनेदि मोबाइल्स लो बोथ iOS अंड Android రెండిటికి కలిపి నేర్పిస్తారు సో అసలు ఇక్కడ మనకి ఏమేం నేర్పిస్తారు ఏంటి అనేది ఫుల్ డీటెయల్స్ ఇక్కడ మూర్తి గారు అండ్ బుజ్జి గారి నడికి తెలుసుకునే ప్రయత్నమే చేద్దాం లెట్స్ కంటిన్యూ అవర్ వీడియో ఇప్పుడు మనం ఇన్స్టిట్యూట్ లోపల ఉన్నాము సో ఇందాక ఇంట్రోడ్యూస్ చేశాం కదా సో సారే మూర్తి గారు ఆయన తర్వాత బుజ్జి గారు సో మూర్తి గారు వచ్చేసి మనకి హార్డ్‌వేర్ గురించి చెప్తారు అలానే బుజ్జి గారు వచ్చేసి సాఫ్ట్‌వేర్ గురించి చెప్తారు సో ఇప్పుడు మనం ఈ మొబైల్ ఇన్స్టిట్యూట్ గురించి తెలుసుకునే ప్రయత్నమే చేద్దాం సో నమస్తే అండి నమస్తే సార్ సార్ ఇప్పుడు ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసి ఎన్నాళ్ళైందండి సార్ ఇది ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసి లాస్ట్ మంత్ 16 స్టార్ట్ చేశామండి ఒక ఫస్ట్ బ్యాచ్ కంప్లీట్ అయ్యింది నేను ఈ ఇన్స్టిట్యూట్ పెట్టక ముందు 2003 నుంచి ఇదే ఫీల్డ్ లో ఉన్నాను చాలా మంది అన్న నాకు వర్క్ నేర్పించువా లేకపోతే చాలా మంది వచ్చి కాంటాక్ట్ అవుతా ఉండేవాళ్ళు అంటే నా షాప్ లోని కొంచెం చిన్నది అవడం వల్ల నేను ఎవరికి నేర్పించలేకపోయాను అయితే నేను ఇన్స్టిట్యూట్ అంటే చాలా మంది ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి మన దగ్గర వర్క్ ఉంది మనం ఎందుకు చేయకూడదు అన్న ఇతోని నేను ఒక ఇన్స్టిట్యూట్ పెట్టి లాస్ట్ మంత్ 16th నుంచి స్టార్ట్ చేయడం జరిగింది ఫస్ట్ బ్యాచ్ కంప్లీట్ అయింది ఫస్ట్ బ్యాచ్ లో అందరూ సక్సెస్ఫుల్ అయ్యారు అందరం సాటిస్ఫైడ్ అయ్యాం వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇప్పుడు 10 డేస్ అయ్యింది వాళ్ళు వర్క్ చేసి వాళ్ళు పోస్టింగ్లు కూడా పెడుతున్నారు సార్ మేము అన్ని వర్క్లు చేయగలుగుతున్నాం అన్ని రిపేర్లు చేయగలుగుతున్నాం అని చెప్పి మాకు చాలా హ్యాపీగా ఉంది అయితే మేము ఇక్కడ వరకు ఓన్లీ ఆంధ్రాలో ఫస్ట్ టైం మేము ఈ ఇన్స్టిట్యూట్ పెట్టామండి చిప్ లెవెల్ ట్రైనింగ్ ది అయితే ఇది మాకు ఇక్కడ తెలిసిన వాళ్ళ వరకు షాప్ లో వాళ్ళ వరకు అంటే నేను వర్క్ చేసేటప్పుడు అన్ని ఊర్ల నుంచి షాప్ వాళ్ళు వచ్చి చేయించుకునేవాళ్ళు అయితే నాకు తెలిసిన సర్కిల్ వరకు మాత్రమే ఈ ఇది తెలుస్తుంది నేను ఇన్స్టిట్యూట్ పెట్టానని చెప్పి అయితే మన సార్ది నేను వీడియో చూశాను నేను యూట్యూబ్ లో అయితే ఈయన అందరు ఏదైనా షాప్ ప్రమోషన్ కానీ ఏదైనా చాలా బాగా చెప్పడం జరిగింది అది చూసి మనం కూడా ఇలా ప్రమోషన్ చేస్తే బాగుంటది కదా అని చెప్పి ఆయన కాంటాక్ట్ అయ్యాను అయితే నేను ఏం కోరుకున్నా అంటే నేను నాకు తెలిసిన వాళ్ళలోనే కాకుండా అందరికీ తెలియాలి నేనేం చేయగలుగుతున్నాను నేనేం చెప్తున్నాను వాళ్ళు ఏం నేర్చుకుంటున్నారు అన్నది అందరికీ తెలియాలి అని చెప్పి సార్ని అప్రోచ్ అయ్యాను ఇప్పుడు నేను దీని ద్వారా మీకు నేను ఏం నేర్పిస్తాను అసలు నా ఇన్స్టిట్యూట్ లోని ఏముంటుంది అంటే బేసిక్ అంటే ఏంటి అడ్వాన్స్ అంటే ఏంటి అసలు ఏం వర్క్ నేర్పిస్తాను అసలు ఇన్స్టిట్యూట్ దేని గురించి పెట్టాను అన్నది క్లియర్ గా చెప్తాను మీకు అలానే కోర్స్ డీటెయిల్స్ గురించి కొంచెం బ్రీఫ్ గా చెప్పండి సార్ ఇది చిప్ లెవెల్ సర్వీస్ అండి ఇది ఐఫోన్ ఆండ్రాయిడ్ రెండు కూడాను 20 డేస్ కోర్స్ అండి ఇది అయితే ఇది ఎలా అంటే ఇది ప్రతి ఫోన్ పనిచేయడానికి రిపేర్ చేయడానికి స్కెమేటిక్ అన్నది ఒకటి ఉంటుందండి అది థియరీ క్లాసు అది ఉదయం 10 నుంచి 1:30 వరకు జరుగుతుంది అంటే స్కెమేటిక్ అంటే ఏంటంటే చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఈ స్కెమేటిక్ అంటే ఏంటి లైన్స్ అంటే ఏంటి అని చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు అసలు స్కెమేటిక్ అన్నది ఏంటి అంటే ఒక మదర్ బోర్డ్ పనిచేయడానికి ఒక ఫోన్ పనిచేయడానికి ఒక సర్క్యూట్ ఆల్రెడీ అందరికీ సర్క్యూట్ డయాగ్రామ్ అంటే ఐడియానే ఉంటుంది ఆ సర్క్యూట్ని మనం ఏ లైన్స్ ఎలా ఉంటుంది అంటే ఒక ఐసీకి పనిచేయడానికి ఎన్ని లైన్స్ వస్తాయి ఆ లైన్స్ ఏ వర్క్ చేస్తాయి ఆ లైన్స్ని మనం ఎలాగా తెలుసుకోవాలి అన్నది క్లియర్గా ఉంటుందండి ప్రతి సెక్షన్కి కొన్ని లైన్స్ ఉంటాయి ఆ లైన్స్ని మనం ఎలా గుర్తుపట్టాలి అన్నది మేము నేర్పిస్తామండి ఆ లైన్ చేసే వర్క్ ఏంటిది అన్నది మేము నేర్పిస్తాం అప్పుడు మేము ఏదైనా ఇప్పుడు లైటింగ్ ప్రాబ్లం వచ్చింది ఆ లైటింగ్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ లైన్స్ని ఎలా చెక్ చేయాలి మదర్ బోర్డులో ఇది స్కెమేటిక్ అన్నది మీకు ఇలా ఉంటుందండి దీనికి ఇది ఒక ఐసీ ఈ ఐసీలో ఎన్ని లైన్స్ ఉన్నాయో మనం చూసుకోవచ్చు ఈ లైన్స్ ఏ వర్క్ చేస్తాయి ఎలా పనిచేస్తుంది ఇది లైటింగ్ సెక్షన్కి సంబంధించింది ఇందులో ఎన్ని లైన్స్ ఉన్నాయి ఈ లైన్లో ఒక లైన్ ప్రాబ్లం ఉన్నా మీకు ఏమేమి ప్రాబ్లం వచ్చింది అని చెబుతూ దీనిలోని హార్డ్వేర్లోకి వచ్చేసరికి ఐసీని లిఫ్ట్ చేసి అంటే మీకు ఆల్రెడీ ఐసీ లిఫ్ట్ చేసింది కూడా ఉంది ఇది ఐసీని తీసిన తర్వాత ఆ లైన్స్ని ఎలా చెక్ చేయాలి ఏంటి అన్నది త్రూ ద స్కెమేటిక్ ద్వారా ఏదైనా మనం మదర్ బోర్డులో వర్క్ చేయాలి అంటే త్రూ ద స్కెమేటిక్ ద్వారా స్కెమేటిక్ లైన్స్ తెలిసినప్పుడు మాత్రమే మనం ఏదైనా కానీ బోర్డు మీద చెక్ చేయడానికి ఈజీగా ఉంటుంది నెక్స్ట్ మనం ఐసీ లిఫ్ట్ చేయాలి అంటే సేఫ్వేలో లిఫ్ట్ చేయాలి ఐసీ డ్యామేజ్ అవ్వకూడదు ఆ ఐసీని రీబాల్ చేసుకుని ఎలా వేయాలి అన్నది హార్డ్వేర్లో చెప్తామండి ఫస్ట్ ఉదయం మొత్తం ఇది ఎలా వర్క్ చేస్తుంది అన్నది స్కెమేటిక్లో ఉంటుంది ఆఫ్టర్నూన్ 2 నుంచి 4:30 వరకు హార్డ్వేర్లోని ఆ లైన్స్ని ఎలా చెక్ చేసుకోవాలి ఆ లైన్స్ని
మనం ఏ మెథడ్లో అంటే మీటర్ మీద చాలా రకాలు ఉంటాయి, అందులోని ఏ మెథడ్లో ఎలా చెక్ చేసుకోవాలి అనేది మీ క్లాసులో జాయిన్ అయినప్పుడు క్లాసులో చెప్తాను నేను. ఆ లైన్స్ని ఎలా చెక్ చేయాలి, వాల్యూస్ని బట్టి ఎలా చెక్ చేసుకోవాలి అనేది మీకు ఈజీ మెథడ్లు చెప్తా ఉంటాను నేను. ఇందులోని మనకి మనం యూజ్ చేసే ఇన్స్ట్రుమెంట్స్, నేను చెప్పే హ్యాండ్ స్కిల్ అంటే మీకు ఎలా ఏ యాంగిల్లో బ్లోయర్ యూజ్ చేయాలి, ఏ యాంగిల్లో ఐసీ లిఫ్ట్ చేయాలి, లేకపోతే సాల్వింగ్ రాడ్ని ఏ యాంగిల్లో పెట్టాలి, ఫేజర్ని పట్టుకున్నప్పుడు చేయి చివరవకుండా ఎలా ఉండాలి అన్న చిన్న చిన్న ట్రిక్స్ తో పాటు మీరు మేజర్గా పెద్ద ఐసీల్ని ఎలాగా హ్యాండిల్ చేయాలి అన్నది కూడా నేను క్లియర్గా చెప్తానండి. ప్రతి సబ్జెక్టు కూడా మీకు ఉదయం స్కెమెటిక్ ఉదయం 10 నుంచి 1:30 వరకు ఉంటుందండి. హార్డ్వేర్ నేను నేర్పించేది 2 నుంచి 4:30 వరకు ఉంటుంది. 4:30 నుంచి ఇక్కడ ఉండే స్టూడెంట్స్ ప్రాక్టీస్ చేస్తారండి. అంటే కొంతమంది వర్క్ స్పీడ్ వచ్చిన వాళ్ళు ఉంటారు, కొంతమంది రాలేని వాళ్ళు ఉంటారు. లాస్ట్ బ్యాచ్లో కొంతమందికి ట్రేజర్ పట్టుకోవడం కూడా రాలేదు. అలాంటి వాళ్ళది ఏమైందంటే మేము ఏం చేసాం, వాళ్ళు వర్క్ స్పీడ్ ఉన్న వాళ్ళు చేసుకుంటూ వెళ్ళారు. వర్క్స్లో ఉన్న వాళ్ళకి ఎలా చేయాలి, ట్రేజర్ని ఎలా పట్టుకోవాలి, మీరు ఈజీగా ఎలా లిఫ్ట్ చేసి ఎలా వేయవచ్చు అన్నది వాళ్ళ దగ్గర ఉండి, అంటే 1 or 2 hours లేట్ అయినా కానీ ఆ రోజుకి అది వాళ్ళకి కంప్లీట్ అయ్యేలా నేర్పించి పంపించాను. ఈ బేసిక్ చెప్పుకుంటూ వెళ్తూ ఏ సెక్షన్ 3 రోజుల తర్వాత సెక్షన్ వైడ్గా వెళ్తామండి. ఏ సెక్షన్ ఎలా పనిచేస్తుంది, ఎలా చెక్ చేసుకోవాలి, అది ప్రతి స్టూడెంట్ కూడా ఫాస్ట్గా ఉన్న స్టూడెంట్తో ఈక్వల్గా చేసుకుంటూ ఆ రోజు ఆ పోర్షన్ కంప్లీట్ చేసుకుని నెక్స్ట్ పోర్షన్కి మేము వెళ్ళి ఆ నెక్స్ట్ పోర్షన్ కంప్లీట్ చేసుకుంటూ ప్రాసెస్ చేస్తామండి ఈ 20 డేస్. ఓకే సార్, ఇప్పుడు నేను ఇన్స్టిట్యూట్లోకి రాగానే అప్డేట్ యువర్ వర్క్ అండ్ హ్యాండ్ స్కిల్స్ అని ఉంది. సో ఎక్కడ చూసినా ఆల్మోస్ట్ ఆ ఫ్రేస్ అయితే ఉంది. సో దాని గురించి చెప్పండి ఒకసారి, అప్డేట్ యువర్ వర్క్ అండ్ హ్యాండ్ స్కిల్స్ అంటే ఏంటి? సార్, అప్డేట్ యువర్ వర్క్ అంటే మనం ఇప్పుడు వరకు చేస్తున్న వర్క్ని ఎలాగ అప్డేట్ చేసుకోవాలి. ఆల్రెడీ ఇందాక మీకు చెప్పాను స్కెమేటిక్ గురించి. అంటే ఇప్పుడు వరకు ఉన్న మొబైల్స్ వరకు టీచ్ చేసినా కానీ అంతవరకు నేర్చుకుంటారు. ఎప్పుడు అప్డేట్ అవుతారు అంటే ఎప్పుడైతే స్కెమేటిక్ లైన్స్ని అర్థం చేసుకుంటారు. మీకు ఆల్రెడీ ఇందాక చెప్పాను ఒక ఐసీకి చాలా లైన్స్ ఉంటాయి, ఆ లైన్స్ని మీరు ఎప్పుడైతే అర్థం చేసుకుంటారో అది అర్థం చేసుకున్నప్పుడు ఫ్యూచర్లో రిలీజ్ అయ్యే ఏ మొబైల్కైనా కానీ ఆ లైన్స్ని బట్టి మీరు అది ఏ సెక్షను ఎలా చేయాలి, మనం ఎలా ఐడెంటిఫై చేయాలి, ఎలా రిపేర్ చేయాలి అన్నది మనకి ఈజీగా అర్థమవుతుంది. దాన్ని అప్డేట్ యువర్ వర్క్ అన్న ఇతో బోర్డు మేము పెట్టామండి. అంటే జనరల్గా ఇప్పుడు మీరు అనేది ఏంటంటే ఈ టాపిక్ అనేది మీరు పూర్తిగా ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేర్పిస్తామండి. ఫుల్ ఫ్లెడ్జ్డ్ దీని మీదే మేము ఎక్కువ ఫోకస్ చేస్తాం. తర్వాత ఐసీలు కానీ ఏదైనా మీ హార్డ్వేర్లో ఏదైనా హ్యాండ్ స్కిల్ కానీ ఏదైనా క్లియర్గా ఉండదండి. ఐసీ ఎన్నిసార్లు తీసినా కానీ డ్యామేజ్ అవ్వకుండా ఎన్నిసార్లు తీయవచ్చు, ఎన్నిసార్లు వేయవచ్చు, ఐసీ డ్యామేజ్ అయిందా లేదా అన్నది ఎలా చెక్ చేసుకోవచ్చు అన్నీ కూడా వివరంగా చెప్తామండి. అలాగే సార్, ఇప్పుడు మనకి ఈ ట్రైనింగ్ తీసుకోవాలంటే క్వాలిఫికేషన్స్ ఏమైనా ఉన్నాయా సార్? సార్, క్వాలిఫికేషన్ అన్నది ఏమీ అవసరం లేదు సార్. ఇది ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే చిప్ లెవెల్ ట్రైనింగ్ అన్నది ఏంటంటే ఆల్రెడీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ఏ మోడల్ ఏంటిది, ఏ మదర్ బోర్డు అన్న గుర్తుపట్టగలిగి ఉంటే కనుక వాళ్ళు ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతారండి సెక్షన్ని. మేము చెప్పే త్రూ ద స్కెమెటిక్ ద్వారా కానీ దీనిలోని ఈజీ మెథడ్ ఒకటి ఉంటుంది, ఫోన్ బోర్డు అని చెప్పేసి, బిట్ మ్యాప్ అని చెప్పి, దాని ద్వారా ఈజీగానే ఐడెంటిఫై చేసుకుంటారు. కానీ మేము చెప్పేది ఏంటంటే క్వాలిఫికేషన్ అన్నది పెద్ద ఇంపార్టెంట్ కాదు, కానీ ఆల్రెడీ దీని గురించి నాలెడ్జ్ ఉన్న వాళ్ళకైతే చాలా బెనిఫిట్ ఉంటుంది సార్. సార్, ఇది అలానే ఇప్పుడు మనకి కోర్సులో అడ్వాన్స్డ్ బేసిక్ అని 2 టైప్స్ ఉన్నాయి కదా, బేసిక్ అంటే ఏంటి, అడ్వాన్స్డ్ అంటే? సార్, బేసిక్ అంటే ఏంటంటే మీకు అందరూ షాప్లో వాళ్ళు మాకు జాయిన్ అయినా కానీ వాళ్ళకి బేసిక్ అన్నది రెసిస్టర్ చేసే పని ఏంటి, కెపాసిటర్ చేసే పని ఏంటి, డయోడ్ చేసే పని ఏంటి, లేకపోతే కాయిల్ చేసే పని ఏంటి, ఒక లైన్స్లో మనకి ఒక మదర్ బోర్డులో వాటి ఫంక్షనింగ్ ఎలా ఉంటుంది, ఒక లైన్లోని వాటి ఫంక్షనింగ్ ఎలా ఉంటుంది అన్నది, ఈ వీటిని ఎలా మనం గుర్తుపట్టాలి, అసలు రెసిస్టర్ అంటే ఎలా గుర్తుపట్టాలి, కెపాసిటర్ అంటే ఎలా గుర్తుపట్టాలి అన్నది బేసిక్ నుంచి చెప్పుకుంటూ వెళ్తాం సార్. అది అడ్వాన్స్ అంటే ఎలా అంటే ఇప్పుడు మీకు ఒక 16 GB 128 GB చేయాలన్నా, లేకపోతే సిపియుని రీబాల్ చేసి, అప్పుడు మ్యాక్సిమం ఇప్పుడు వచ్చే శాంసంగ్ సెట్లలో అన్ని హ్యాంగాల్లోకి వస్తాయి, అవి సిపియు రీబాల్ చేసుకోవాలి. అలాంటివి చేయడం కానీ ఫేస్ ఐడీలు, ఇప్పుడు ఫేస్ ఐడి పనిచేయట్లేదు, అది ఫేస్ ఐడీలు ఎన్ని రకాలుగా ఎన్ని కంప్లైంట్లు ఉంటాయి ఎన్ని రకాలుగా చేయాలి. అడ్వాన్స్డ్ ఇప్పుడు అవ్వనిది ఏంటో ఏమీ లేదన్నది ఫుల్గా ఇప్పుడు ఉన్న మోడల్స్కి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అన్ని రిపేర్లు అంటే ఏ ప్రాబ్లం ఉన్నా చేయగలిగేటట్టు అడ్వాన్స్డ్గా మేము నేర్పించి పంపిస్తామండి. ఈ కోర్స్ డ్యూరేషన్ ఎన్ని రోజులు అనేది? ఇది 20 డేస్ సార్. ఇది ఆండ్రాయిడ్ ఐఫోన్ కూడా రెండు కలిపే సార్. ఇందాక మీకు వివరించాను నేను ఒక సెక్షన్ గురించి మనం స్కెమేటిక్లో చూసుకుంటున్నప్పుడు అది ఆండ్రాయిడ్ అయినా ఐఫోన్ అయినా కానీ సెక్షన్కి లైన్స్ అన్నది కంపల్సరీ ఉంటుంది. ఆ లైన్ను మనం గుర్తుపట్టినప్పుడు అది ఆండ్రాయిడ్ అయినా ఐఫోన్ అయినా ఈజీగా చేసుకొని వెళ్ళిపోవచ్చు మనం. ఈ అది మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే స్కెమేటిక్ సార్.
మనకి ఎప్పుడైతే థియరిటికల్గా తెలిసిందో, మనకి ఎప్పుడైతే దాని సబ్జెక్ట్ తెలిసిందో అప్పుడు హార్డ్వేర్లో మనం ఈజీగా చేసుకొని వెళ్ళిపోవచ్చు సార్. అంటే బోత్ ఆండ్రాయిడ్ అండ్ ఐఓఎస్ రెండింటికి ఒకటే ఉంటుంది అన్ని. ఇప్పుడు ఏది పని చేయాలన్నా ఐఫోన్లో అయినా ఆండ్రాయిడ్లో అయినా కానీ ఏది పని చేయాలన్నా కానీ సెక్షన్లు అన్నది కామనే. లైటింగ్ లైటింగ్ సెక్షనే, ఆడియోకి ఆడియో సెక్షనే, ఛార్జింగ్ ఛార్జింగ్ సెక్షనే. ఇవి మేము ఎలా అంటే ఆండ్రాయిడ్లో ఎలా ఉంటుంది, ఐఫోన్లో డిఫరెంట్ డిఫరెంట్ ఉండొచ్చు, కానీ అది ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి, ఐఫోన్లో ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి, ఆండ్రాయిడ్లో ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి, త్రూ ద స్కెమాటిక్ ద్వారా మనం హార్డ్వేర్ని ఎలా ఐడెంటిఫై చేసుకొని రిపేర్ చేసుకోగలాలో నేను చెప్తానండి క్లియర్గా. ఓకే సార్, ఇప్పుడు మనకి ఇక్కడ కోర్స్ నేర్చుకొని బయటకు వెళ్తారు కదండి స్టూడెంట్స్, వాళ్ళకి మీ సపోర్ట్ ఎలా ఉంటుందండి ఇక్కడ? సార్ ఇది మా సపోర్ట్ అంటే, మీకు ఫస్ట్ బ్యాచ్ కంప్లీట్ అయింది కదా సార్, ఫస్ట్ బ్యాచ్ కంప్లీట్ అయినప్పుడు మేము వాళ్ళకి చెప్పాము మాది వాట్సాప్ ద్వారా కానీ టెలిగ్రామ్ ద్వారా కానీ, మేము టెలిగ్రామ్ ద్వారాగా ఏమన్నా అప్డేట్ ఉంటే మాత్రం మా ఛానల్లోని ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటామండి, అప్డేట్ అందులో చూసుకుంటారు. వాట్సాప్ ద్వారా ఏంటంటే ఒక గ్రూప్, ఎంతమంది అయితే స్టూడెంట్స్ జాయిన్ అయ్యారో వాళ్ళకి ఒక గ్రూప్ క్రియేట్ చేశామండి. ఆ గ్రూప్లోని వాళ్ళు ఏదైనా సెట్ రిపేర్కి వచ్చినప్పుడు, ఏదైనా సెక్షన్ గురించి కానీ లైటింగ్ కానీ ఏదైనా కానీ కంప్లైంట్ వచ్చినప్పుడు వాళ్ళు మేము చెప్పిన ద్వారా చాలామంది చేయగలుగుతున్నారు. ఆల్రెడీ మా లాస్ట్ బ్యాచ్లో 11 మెంబర్స్ కూడా సక్సెస్ అయినాయండి. సగం మంది మేము నేర్పించినప్పుడు కొన్ని సెట్లు ఇక్కడే రిపేర్ చేసుకొని వెళ్ళిపోయారు. అది మెమరీ, ఐఫోన్లో మెమరీ అప్గ్రేషన్ కానీ లేకపోతే ఎర్రర్ ప్రాబ్లం కానీ, ఆండ్రాయిడ్లో ఏఎంఎంసీ ప్రాబ్లం కానీ, లైటింగ్ ప్రాబ్లం కానీ, డెడ్ సెట్లు పవర్ వేసి మార్చడం కానీ ఇక్కడే చాలా వరకు సక్సెస్ అయ్యి వెళ్ళిపోయారు. వాళ్ళు మొబైల్ వాళ్ళే తెచ్చుకొని వాళ్ళే చేసుకొని వెళ్ళారు. రెండోది ఏంటంటే వాళ్ళు వెళ్ళిన తర్వాత ఎలా ఏమన్నా వాళ్ళకి సపోర్ట్ ఎలా ఉంటుంది అంటే, వాళ్ళు అన్నీ చేయగలుగుతున్నారు. ఏదన్నా చేయలేనిది వాళ్ళు, సార్ మీ ఇలా ట్రై చేశాను అవ్వట్లేదు ఏం చేయాలి అన్నప్పుడు, నేను ఆల్రెడీ ఇక్కడ చెప్పున్నాను కాబట్టి తమ్ముడు ఆ లైన్ చెక్ చేసుకో అండి, ఇలా ఈ లైన్ చెక్ చేసుకో, ఆ లైన్ చెక్ చేసుకో అని నేను చెప్పినప్పుడు వాళ్ళు ఆ లైన్ చెక్ చేసుకొని ఈజీగా కొంతమంది వెళ్ళిన తర్వాత కూడా చేశారండి. ఆల్రెడీ చేసినవి మేము వాళ్ళు ఫేస్బుక్లో మాకు ట్యాగ్ చేసి పెట్టారు, తర్వాత వీడియోస్ కూడా ఇక్కడ చేసిన వీడియోస్ కూడా మేము అప్లోడ్ చేసామండి. అంటే మీరు ఇక్కడ నేర్చుకొని బయటకు వెళ్ళిన తర్వాత కూడా మీ సపోర్ట్, సపోర్ట్ లైఫ్ టైం సపోర్ట్ ఉంటుందండి. వాళ్ళకి ఎప్పుడు ఏ ప్రాబ్లం ఉన్నా అంటే వాట్సాప్ త్రూ ద వాట్సాప్ ద్వారా ఏంటంటే వాడికి ఏ కంప్లైంట్ మీద వచ్చింది, ఎలా చేయాలి, ఏంటిది అన్నది మమ్మల్ని అడిగినప్పుడు మేము అది క్లియర్గా వాళ్ళకి మెన్షన్ చేసి చెప్తామండి. సో ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనం హార్డ్వేర్ గురించి మూర్తి గారు మనకి ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్పారు, ఇప్పుడు మనం సాఫ్ట్వేర్ గురించి భుజి గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ ఇక్కడ చెప్పండి, ఇక్కడ మనకి సాఫ్ట్వేర్ అనేసరికి బోత్ బేసిక్ అండ్ అడ్వాన్స్డ్ అండ్ డిఫరెంట్ లెవెల్స్లో ఉన్నాయి కదా, సో బేసిక్ అంటే ఏంటి, అడ్వాన్స్డ్ అంటే ఏంటో కొంచెం మా వ్యూవర్స్కి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. బేసిక్ సాఫ్ట్వేర్లు ఏంటంటే మనకి చిన్న డాంగిల్స్ ఎలా యూజ్ చేసుకోవాలి, ఫ్రీ ఫ్లాష్ టూల్స్ ఎలా యూజ్ చేసుకోవాలి, యుఎంటీ డాంగిల్ ఎలా వాడాలి, ఎంఆర్టీ ఎలా వాడాలి, అన్లాక్ టూల్, సిఎం టూల్, ఫ్రీగా ఏదైనా సాఫ్ట్వేర్ ఫైల్ డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా సాఫ్ట్వేర్స్ ఎలా చేయాలి అన్నది మనకి బేసిక్లో వస్తుందండి. అడ్వాన్స్లో వచ్చేసి ఈఎంఎంసి, ఈఎంసిపి ఎలా ప్రోగ్రామ్ చేసుకోవాలి, యుఎఫ్ఎస్ఐసి ఎలా ప్రోగ్రామ్ చేసుకోవాలి, ఒకవేళ యుఎఫ్ఎస్ఐసి వస్తే దాన్ని డ్రిల్ చేసి పాస్వర్డ్ అది ఎలా రిమూవ్ చేసుకోవాలి, నెక్స్ట్ ఈఎఫ్ఐ బాక్స్ ఎలా యూస్ చేయాలి, ఈజీ జేటాక్ ఎలా యూస్ చేయాలి, మెప్పి టెస్టర్ బాక్స్ ఎలా యూస్ చేయాలి, ఇది ఏ టు జెడ్ మీకు అంతా అడ్వాన్స్ కోర్సులో వస్తుందండి. ఇంకా సాఫ్ట్వేర్స్ గురించి ఇంకా చెప్తా ఉంటే చాలా టైం పడుతుందండి, మీకు ఏదైనా డౌట్స్ కానీ ఏదైనా ఉంటే కింద మా కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాం, కాంటాక్ట్ చేయండి. ఇది మీకు అంటే మేము ఏదైనా వివరంగా చెప్పాలన్నా కానీ ఈ వీడియో భారీ లెంగ్త్ అయిపోతుంది కాబట్టి మేము కొంతవరకే చెప్పాం. మీకు ఏమన్నా డౌట్ ఉంటా కానీ, మీకు ఏమన్నా కొంచెం దీని గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే మేము డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తున్నామండి, నెంబర్కి ఫోన్ చేయండి. క్లియర్గా ఇన్స్టిట్యూట్ గురించి, మేము నేర్పించే దాని గురించి ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం మేము. ఈ మా ఇన్స్టిట్యూట్ టైమింగ్ వచ్చేసరికి 10:00 AM ఈ 8:00 PM ఉంటుందండి. అంటే ప్రాక్టీస్ టైం, ఒకవేళ ప్రాక్టీస్ చేసే వాళ్ళు అంటే చెప్పే కదండి ఇందాక మీకు, కొంచెం ఎవరన్నా కొంచెం స్లోగా ఉన్న వాళ్ళకి ప్రాక్టీస్ టైం కావాలంటే కొంచెం 2-3 అవర్స్ అయినా మేము వెయిట్ చేస్తామండి, మాకు ఆ ప్రాబ్లం లేదు. మీకు డీటెయిల్స్ ఇంకా ఫుల్గా డీటెయిల్ కావాలి అనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది సార్, మాకు ఫోన్ చేయండి, మేము క్లియర్గా చెప్తాం. ఇన్స్టిట్యూట్ అడ్రస్ వచ్చి ఆరండల్పేట అండి, విజయవాడ ఏలూరు రోడ్డు, సోనో విజన్ పక్కన, మసీదుకి పక్కనే అండి, 2nd ఫ్లోర్ మంది. తర్వాత జాయిన్ అయిన వాళ్ళకి స్టూడెంట్స్కి మధ్యాహ్నం భోజనం ఇన్స్టిట్యూట్ తరఫునే ప్రొవైడ్ చేస్తామండి, హోమ్ ఫుడ్. తర్వాత అవుట్ ఆఫ్ సిటీస్ నుంచి వచ్చిన వాళ్ళకి ఎవరికైనా కానీ అకామిడేషన్ కానీ ఏదైనా కానీ పక్కనే ఉంది, వాళ్ళు ఫుడ్తో పాటు అకామిడేషన్ ఇస్తారు, వాళ్ళని పక్కనే కాబట్టి కాంటాక్ట్ చేయొచ్చు. మీకు ఏమైనా ఇంకా డౌట్స్ కానీ ఏమైనా ఇన్ఫర్మేషన్ కానీ కావాలంటే కనుక డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంది, నెంబర్కి ఫోన్ చేయండి. మీరు నేర్చుకునే టైంలో మీరు 20 డేస్ కదా, 20 డేస్లో ఏమొచ్చుద్ది అన్న ఆలోచన మాత్రం తీసేయండి. 20 డేస్లో
ఆండ్రాయిడ్ ఐఫోన్ కంప్లీట్గా నేర్పించి మిమ్మల్ని పంపిస్తాను. వెళ్ళే రోజున మాత్రం మీరు మాకు థ్యాంక్స్ చెప్పే వెళ్తారు. అర్థం కాలేదని ఫీలింగ్ లేకుండా, అంటే మీకు సాఫ్ట్వేర్ అవనివ్వండి, స్కెమేటిక్ అన్నా అవనివ్వండి, హార్డ్వేర్ అయినా అవనివ్వండి, ఏదైనా కానీ మీకు క్లియర్గా అర్థమయ్యే ప్రాసెస్లో ఈజీ వేలో మీరు చిన్న రెసిస్టర్ నుంచి సిపియు వరకు ఈజీగా హ్యాండిల్ చేసేటట్టు నేర్పించి నేను పంపిస్తాను. ప్రతి వాళ్ళకి ఎలాంటి హార్డ్వేర్లోని ఏదన్నా ఐసి ఎలా హ్యాండిల్ చేయాలి ఏంటిదన్నది, సిపియు తీసినా కానీ లేకపోతే క్లీన్ చేసినప్పుడు సెట్ ఆఫ్ అయిపోతుంది అని చాలామందికి చాలా భయాలు ఉన్నాయి. ఆ భయాలు ఏమీ లేకుండా అసలు ఐసీని ఎలా హ్యాండిల్ చేయాలి, ఐసీని ఎలా రీబాల్ చేయాలి విత్ సిపియుతో సహా డబల్ డెక్కర్ సిపియులు, అవి ఎలా హ్యాండిల్ చేయాలి, ఎలా రీబాల్ చేయాలి, ఎలా రిమూవ్ చేయాలి, సేఫ్వేలో ఎలా మనం ఇన్స్టాల్ చేయాలి, మొబైల్ డెడ్ అవుతుంది అన్న ఆలోచన లేకుండా మనం డేర్గా ఎలా రిపేర్ చేయాలి అన్నది కూడా నేను క్లియర్గా నేర్పించి పంపిస్తానండి. ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వగలను. ఏదైనా కానీ మీకు డౌట్ ఉంటే కనుక మాకు కాంటాక్ట్ చేయండి. మీరు నేర్చుకొని వెళ్ళిన తర్వాత ఎండ్ ఆఫ్ ది డే 20 డేస్ కంప్లీట్ అయినప్పుడు సార్ థ్యాంక్ యూ సార్ అని చెప్పి మరీ వెళ్తారు మీరు, ఆ కాన్ఫిడెన్స్ అయితే మీకు నేను ఇస్తానండి. MBT ఇన్స్టిట్యూట్ నుంచి మీకు లైఫ్ టైం ఈరోజు నేర్చుకొని వెళ్ళిపోయాను కాదు, నెక్స్ట్ తర్వాత ఒక 5 ఏళ్ల తర్వాత అయినా ఏ అప్డేట్ వచ్చినా సరే MBT ఇన్స్టిట్యూట్ ఫుల్గా మీకు సపోర్ట్ ఉంటుందండి. వచ్చే స్టూడెంట్స్కి ఏ టూల్స్ ప్రొవైడ్ చేస్తున్నాం, ఎలా ఉంటుంది అన్నది మన బుజ్జి చూపిస్తారండి. ఓకేనండి, ఇది మన MBT ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ల్యాబ్ అండి. ఆల్రెడీ ఫస్ట్ బ్యాచ్ కంప్లీట్ అయింది, సెకండ్ బ్యాచ్ రేపు నుంచి స్టార్ట్ అవుతుంది. స్టూడెంట్స్కి ఆల్రెడీ సెటప్ అంతా రెడీ చేసాం. ఒకసారి ఏమేమి సెటప్ ఉంది, ఏంటి వాళ్ళకి ఏమేమి టూల్స్ ఇస్తున్నాం అన్నది ఒకసారి చూడండి. ఓకేనండి, మన MBTలో స్టూడెంట్స్కి ఏమేమి నేర్పుతాం ఏంటి ఆ టూల్స్ గురించి ఒకసారి చూద్దామండి. మీకు ఐఫోన్ డబుల్ బోర్డ్స్ ఉంటాయండి, సపరేట్ చేయడానికి, 12 Pro Max ఏ చేయడానికి, ఇవి ఎక్స్ నుంచి 11 వరకు చేయడానికి. నెక్స్ట్ ఏదైనా ఐఫోన్ ఎర్రర్ వస్తే ఎర్రర్ చేయడానికి JC Pro, ప్లూటోన్కి ఫేస్ ఐడి చేయడానికి I2C. నెక్స్ట్ ఏదైనా జైల్ బ్రేక్ లై చేసుకోవడానికి MacBook లో చేస్తున్నాం, ప్లస్ అలాగే విండోస్తో కూడా ఎలా చేసుకోవాలి ఏంటనేది నేర్పుతాం. నెక్స్ట్ ఆండ్రాయిడ్కి వచ్చేపాటికి చిన్న చిన్న టూల్స్ ఎలా ఓపెన్ చేసుకోవాలి, ఎలా చేయాలి, నెక్స్ట్ UEFI ఎలా వాడాలి, ఈజీ జేటాకి ఎలా వాడాలి అన్నది. నెక్స్ట్ స్టూడెంట్స్ వచ్చేసేపాటికి ఇవన్నీ ఆన్ బోర్డ్స్ అండి, ప్రతి ఒక్కరికి ఆన్ బోర్డ్స్ ప్రొవైడ్ చేస్తున్నామండి. అంటే ఈ వర్కౌట్ అన్నప్పుడు రన్నింగ్ బోర్డులేనండి, ప్రతి ఒక్కరికి ఇక్కడ ప్రాక్టీస్ కూడా ఫస్ట్ ఒకసారి డెడ్ బోర్డ్ మీద చేసి తర్వాత వాళ్ళు చేయగలుగుతున్నారని వాళ్ళ కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత అందరికీ రన్నింగ్ బోర్డుల మీదనండి, రన్నింగ్ బోర్డుల మీద ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ చూడండి, ఈ బాక్స్లో కూడా ఆల్రెడీ సెట్స్ తెప్పించాం బయట నుంచి. ఏ ఒక్కళ్ళు ఏది తెచ్చుకోవాల్సి వస్తలేదండి, ప్రతి ఒక్కటి ఇన్స్టిట్యూట్ ప్రొవైడ్ చేస్తుంది. స్టూడెంట్స్కి వచ్చేపాటికి వాళ్ళకి మైక్రోస్కోప్ కానీ ఒక ప్రొఫెషనల్ బ్లోయర్, సాల్డింగ్ రాడ్, ఏదైనా సరే ఇన్స్టిట్యూట్ సప్లై చేస్తుందండి. మీకు క్వాలిటీ మల్టీమీటర్ అండి, కొన్ని మీటర్ల వల్ల కూడా రీడింగ్స్ అవి తేడా వస్తాయి, ఏ మీటర్లో రీడింగ్ ఏం తేడా రాకుండా క్వాలిటీ మైక్రోమీటర్, బోర్డ్ స్టాండ్, వాడే పేస్ట్ కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేస్తున్నామండి. ప్రతి ఒక్కటి ఐసి లిఫ్ట్ చేయడానికి వాటికి కావాల్సిన సిపియు బ్లేడ్స్, కటర్, A to Z అండి. స్టూడెంట్స్కి ఏం కావాలన్నా సిపియు బ్లేడ్స్ కానీ ఏదైనా ప్రతి ఒక్కటి క్వాలిటీదే అండి, అన్నీ అడ్వాన్స్డే మొత్తం. ఈ దగ్గర 30,000 అవుతుందండి, ప్రతి స్టూడెంట్కి 30,000 రూపాయలు విలువ చేసే టూల్స్ మీద వాళ్ళు ప్రాక్టీస్ చేస్తారండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, మొబైల్ బెస్ట్ ట్రైనింగ్ సెంటర్ గురించి. సో ఇక్కడ ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్పానని అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో వాళ్ళ నెంబర్స్ ప్రొవైడ్ చేశాను, ఆ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే మీకు తెలిసిన బెస్ట్ ఫుడ్ ప్లేసెస్, మీ బిజినెస్ ప్రమోషన్స్, అలానే రెస్టారెంట్ రివ్యూస్ కోసం నా వాట్సాప్ నెంబర్ 9985710466 ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. అలానే ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, ప్రవీణ్ ట్రావెలర్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Have a nice day. 1, 2, 3.